పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ జనసేన కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల సామాన్యుడిపై అదనపు భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ హామీలు మరచి దానికి విరుద్దంగా ప్రజలపై జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని జనసేన నేతలు విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన వారి ఇళ్లలో ఫ్యాన్లు వేసుకోవాలంటే భయపడే రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఆఖరికి చెత్తపై కూడా జే ట్యాక్స్ వసూలు చేస్తూ ప్రజల పాలిట సీఎం జగన్ యముడిలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేరకు ఈ విద్యుత్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీల్లో పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో 200 యూనిట్లు మించి 200 యూనిట్లు యూజ్ చేసుకుని లోపల యూజ్ చేసుకున్న వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు ఏమైపోయినాయని చెప్పేసి మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఒక